అయిన తర్వాత ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని యాజ్ అ డైరెక్టర్ ఐఐటి మీరు ఎలా మీరు భావిస్తున్నారు? వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ దట్ యూ హావ్ గివెన్ ఫర్ అస్. తప్పకుండా ఇది విజయవంతం అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇంతవరకు పెద్దలు చెప్పినట్లుగా ఇది చాలా ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలో దానికి తగినట్లుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దీంట్లో రూపొందించారు. ఇది మొత్తము ఇట్ కెన్ రెగ్యులేట్ ది థ్రస్ట్ త్రూ అవుట్ ఇట్స్ డిసెంట్. అంటే ఇదివరకట్లాగా వైల్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఏదైనా ప్రాబ్లము రాకుండా ఉండే విధంగా థ్రస్ట్ని బాగా కంట్రోల్ చేసే విధంగా తయారు చేశారు. ఇంజన్స్ యొక్క పవర్ కూడా పెంచారు, వాటి యొక్క థ్రస్ట్ను కూడా స్మాల్ చేంజెస్తో చేంజ్ చేయడానికి వీలవుతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ కెమెరాస్ని కూడా పెంచారండి. తర్వాత అంటే దానివల్ల ఏంటంటే ఇట్ కెన్ డిటెక్ట్ అండ్ అవాయిడ్ మెనీ హజార్డ్స్ ఆన్ వైల్ ల్యాండింగ్ అనమాట. తర్వాత అందులో ఒక లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ అని ఒకటి పెట్టారు. దానివల్ల ఏంటంటే ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఎక్స్ వై జెడ్ డైరెక్షన్స్ లో అన్నిట్లో కూడా దాని వెలాసిటీ ఏ స్పీడ్ లో వెళ్తుంది ఏమిటి అని తెలుసుకోవటానికి వీలవుతుంది. తర్వాత ఫ్యూయల్ కెపాసిటీని కూడా పెంచారు. ఫ్యూయల్ ట్యాంక్స్ యొక్క ప్రొటెక్షన్ సేఫ్ గార్డ్స్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. సో మిగిలిన వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఇప్పుడు చూజ్ చేసుకునే ల్యాండ్ ఏరియా ఇది వరకు 500x500 meters లో చూజ్ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు 4x2.5 kilometers దూరం మధ్యలో చూజ్ చేసుకోగలదు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న సందేహం, మీరు ఫ్యూయల్ అంతా సఫిషియంట్ ఇదిగా పెట్టుకున్నారు గత అనుభవాల దృష్ట్యా చెప్తున్నారు. అఫ్ కోర్స్ డెఫినెట్గా పెట్టుకుంటారు, కానీ ఒక డౌట్ ఏంటంటే ఈ 14 డేస్ మన డేస్లో 14 డేస్ అంటే 1 లూనార్ డే ఉంది కదా, ఈ 14 డేస్లో కనుక చేయగలిగినంత చేయడమే, ఆ తర్వాత వన్స్ అక్కడ నైట్ అయింది అని అంటే ఇంకా అది రూయిన్ అయిపోతుంది, అది ఇంకా అక్కడ ఫ్యూయల్ ఉండదు, సరిపోదు, కాబట్టి అక్కడితో ఆ మిషన్ క్లోజ్ అని చెప్తున్నారు. ఒకవేళ మళ్ళీ 14 డేస్కి డే స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు పనిచేయాలన్న ఫ్యూయల్ ఇవి ఉండవా? అంటే ఇప్పుడు సోలార్ ఇది ఉంది కాబట్టి సోలార్ బ్యాటరీ పవర్ కూడా పెంచారు కాబట్టి అవకాశం ఉండొచ్చు అంటున్నారండి. ఓకే, పూర్తిగా లేదని మాత్రం అనట్లేదు. చేయాల్సినంత రీసెర్చ్ వర్క్ చేసుకున్నా కూడా చేసి మళ్ళీ చాలా లోపల చీకటి అయిపోయి డే వస్తే అప్పుడు ఆ బ్యాటరీ పవర్ ఉపయోగించి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రీసెర్చ్. ఎస్, లో పవర్ మోడ్ లో వాడతారు దాన్ని, ఆ తర్వాత అది ఇంకా మరలా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, సో అదొకటి. తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రపంచ దేశాల్లో మనకు ఉన్నటువంటిది, ఇది సక్సెస్ అవుతే మనకు రాబోయేటువంటి ప్రయోజనాలు ఏంటిది? డెఫినెట్లీ ఇండియా విల్ బికమ్ సాటిలైట్ బేస్డ్ బిజినెస్ మాత్రం బాగా పెరిగే అవకాశం ఉంది. అంటే లాట్ లాంచింగ్ వెహికల్స్ అవన్నీ కూడా మనతో చేపించుకోవటానికి, దానివల్ల కూడా ఎకానమీ బాగా ఇంప్రూవ్ అయ్యటానికి అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రపంచ దేశాలు. అవును, ఆల్రెడీ ఒకసారి 12 దేశాల ఉపగ్రహాలు ప్రయోగించున్నాం కదా. అవును అవును. సో కాబట్టి అటువంటి బిజినెస్ బాగా పెరిగే అవకాశం ఉంది. అంటే మన టెక్నికల్ స్ట్రెంగ్త్ ప్రపంచం గుర్తించే అవకాశం బాగా ఉంది. తర్వాత మనము ఇప్పుడు చిప్ డిజైన్ వీటన్నిటిలో కూడాను చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో పనిచేస్తున్నాయి కాబట్టి ఈ మొత్తం టోటల్ టెక్నాలజీని ఇండియాలో ఇప్పుడున్న సెమీకండక్టర్ ఇండస్ట్రీ తర్వాత ఇప్పుడు భారతదేశం సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు తర్వాత ఫ్యాబ్ తయారీ కూడా ఇండియాలో తయారైనట్లయితే ఇతర దేశాలతో ఆధారపడకుండా దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా భారతదేశంలో చేకూర్చుకోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది చెప్పినట్టుగా ది కాస్ట్ ఆఫ్ ఇండియన్ శాటిలైట్ ఆర్ ఇండియన్ లాంచింగ్ వెహికల్స్ విల్ బి మచ్ లెస్ బికాస్ ఆఫ్ అవర్ అంటే ఈ ఎకనామిక్ అడ్వాంటేజ్ కూడా ఇతర దేశాలకు వచ్చే అవకాశం ఉంది, బిజినెస్ పెరిగే అవకాశం కూడా ఉంది. రైట్.